మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. రణస్థల మండలం జేఆర్ పురంలో మనం మన పరిశుభ్రత రెండవ దశ అవగాహన ర్యాలీకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రామతీర్థం కొడెలి వద్ద మానవహారంలో పాల్గొన్న ఆయన గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం పరిశుభ్రతపై ప్రజలు ఆలోచనలో మార్పు వచ్చేలా అధికారులు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం ఎంపీడీ బొడ్డేపల్లి శైలజ ఐఎస్జీఎస్ ఓఈ ఝాన్సీరామ్ ఎంబీఓ త్రినాథరావు వెల్గు సిపిఎం సుజాత ఈవో పిఆర్డి వెంకట్రావు పాల్గొన్నారు. మన ప్రభుత్వ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండలంలో కూడా మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమంపై వారం రోజుల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర మండలిలో ఈరోజు మానవహారం చేస్తూ ప్రజల్ని సౌకర్యవంతం చేయడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని గ్రామాల్లో కూడా మనం మన పరిశుభ్రతనే కార్యక్రమంపై గ్రామాల్లో ఉన్న వరిత వ్యవస్థ అలాగే సెక్రటరీ వ్యవస్థ దీనిపై గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా రాజకీయాల పరంగా పట్టించుకున్న పరిస్థితులు కాబట్టి తప్పనిసరిగా అధికారుల ద్వారానే అది జరుగుతుంది. దాని ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అన్ని యూతుల్లో కానీ రోడ్ల శైలిలో కానీ ఎక్కడ కూడా పరిశుభ్రతను పాటించమని అలాగే గ్రామాల్లో ఉన్న ప్రతి వాలంటీర్ ద్వారా ఆ ఉన్న 50 మందికి వరకు వాళ్ళతో బోటికి పట్టి చెప్పించడం దాని ద్వారాగా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా